కొన్ని వ్యాపారాలు చేసుకుంటున్నాం. అతని పేరు చెప్పుకొని మరి 3000 చేస్తాను, 3000 చేసారు, ఇంక ఈసారి ఇవ్వాలి మరి మాకు. ఇస్తే ఇంకా అందరం ఇంకా అతను ఇంకా పోరుకుంటాం మేము. ఇంకా ఈసారి ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు ఇచ్చాడు, అతనే ఇచ్చాడు, పసుపు కుంకాల కింద ఇచ్చాడు. మరి ఇటుపై ఏటిస్తాడో మనకు తెలదు. ఇతను వచ్చాక బాగుంది. ఇతను వచ్చాక మాత్రం పిల్లలందరూ బాగానే ఉన్నారు, ఆనందంగా గడుపుతున్నారు. ఇంక ఇటుపై రావాలని కోరుకుంటున్నాం. తిన్న వాళ్ళు ఎవరు మర్చిపోతాడు నాన్న, మర్చిపో. అది మా పిల్లలు ఎదిగిపోయారు. ఇంకా అమ్మ ఒడి గురించి నాకు ఆశ లేదు. చెయ్యోత పింఛని వస్తున్నాయి, పింఛని ఇంటికే తీసుకొచ్చిస్తున్నారు, 7వ గంటకే వారంటీలు తీసుకొచ్చేస్తున్నారు. బాగుంది, బాగా జరుగుతుంది. అప్పటికిప్పుడు బాగానే ఉంది, అప్పుడు మీద బాగుంది. ఇప్పటికి ఈ సచివాలయం పెట్టాక బాగుంది, ఇంటికి తీసుకురావడం, ఈ జగన్ వచ్చాక బాగుంది. ఇంకా ఇటుపై ఇంకో చెయ్యిత రావాలి మాకు, వచ్చేస్తే ఇంకా మేము కోరుకుంటాం. అతన్ని చంద్రబాబు నాయుడు కంటే అతను వచ్చిన బాగుంది. అతను అతను మనకు తెలదు ఇంకా, ఇంకా కొత్త కదా. అతను చేశాడు, చంద్రబాబు నాయుడు చేశాడు. అతని మీద ఇంకా ఇతను ఇంకా ఆడపడుచులకు ఇవ్వగా చెయ్యివతలు, అమ్మ ఒళ్ళు, పింఛనీలు, తలుపు కొట్టి ఇవ్వడం ఇన్నాళ్ళు లైన్ మీద ఉండేది, ఇప్పుడు బాగా జరుగుతుంది. అది ఇంటి నుంచి ఇస్తున్నారు రేషన్, బాగానుంది. బండి అప్పుడు మేము వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు బండి వస్తుంది. అప్పుడు అప్పుడు ఇంకా కొంచెం కొవ్వరోళ్ళు అయ్యి కలిసి ఇప్పుడు బాగుంది, బాగుంది, వండుకుంటున్నాం, బాగుంది. మా జగనన్న వచ్చాక ప్రభుత్వం బాగానే ఉంది. మరి ఇటుపై మరి మేము కోరుకుంటున్నాం, ఇంకా మాకు ఇంకో చెయ్యివత రావాలా. వచ్చేస్తే మేము ఇంకా కోరుకుంటాం, అతను రావాలని కోరుకుంటాం. గతంలో కంటే ఇప్పుడు చాలా బెటర్గానే అనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇంటికి వచ్చే ఫంక్షన్స్ ఇవ్వడం వల్ల వెళ్ళి అక్కడ క్యూల్లో నుంచి వెళ్ళకుండా బాగానే ఇప్పుడు ఇంటికి వచ్చి ఇస్తున్నారు కాబట్టి చాలా దీనిగా ఉంది. అంటే మేము వెళ్ళి అక్కడ నించోని స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా బాగుంది. ఇప్పుడు అన్ని విధాలా కూడా ఏదైనా పెట్టుకోవాలన్న వాలంటరీ వ్యవస్థ వచ్చిన దగ్గర నుంచి మాకు అన్నీ ఇంటి దగ్గరికే వచ్చి చేయటం వల్ల అన్నీ మేము ఇంటి దగ్గర నుంచే చేసుకోవడం జరుగుతుంది. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో మాకు చాలా బాగుంది. పెంచారు అంటే ఇప్పుడు నెలకి వచ్చేసరికి మాకు అన్ని విధాలా కొన్ని మా అవసరాలకు సరిపోగా పెంచారు కాబట్టి సరిపోతుంది పెన్షన్. ప్రస్తుతానికి బాగుందండి. ఏ పథకమైనా అందరికీ వస్తుంది, మాకు అందుబాటులో ఉన్నది. అంటే వెళ్ళి నించోని క్యూల్లో నించోని అప్లై చేసుకొని ఇవంతా ఎంత ప్రాసెస్ లేకుండా మా దగ్గరికి వచ్చి అన్నీ చేసి మాకు అందుబాటులోకి అన్నీ తీసుకొచ్చారు. ఇప్పుడు పెన్షన్ ఏంటంటే మేము చాలా వరకు నించోని వేరే ఊరు వెళ్ళి తీసుకోవటం ఇలాంటివన్నీ ఉండేవి. సో ఇప్పుడు అలాంటిది ఏం లేదు. మేము ఏంటంటే మా ఇంటికి వచ్చి ఇవ్వటం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చాలా వరకు కనిపిస్తుంది అది. ఇప్పుడు గతంలో కంటే ఇప్పుడు చాలా బెటర్ అండి. గతంలో అయితే అప్పుడు వెళ్ళి మేము తీసుకొని అప్లై చేసుకొని ఒక మంత్ వస్తే రెండో మంత్కి మళ్ళీ ఏదో ఒక ఇది వచ్చేది, ప్రాబ్లం వచ్చేది. సో ఇప్పుడు అలా ఉండటం లేదు. ఇప్పుడు రెగ్యులర్గా ఫంక్షన్ అనేది ఇంటికి వచ్చేస్తుంది. సో పెద్దగా మేము ప్రాబ్లం ఫేస్ చేయవసరం లేదు. అది ఇది చాలా వరకు మా వరకు అయితే చాలా మంచి విషయం అండి. ఇది వాలంటరీ వ్యవస్థ అనేది చాలా వరకు మాకు యూస్ఫుల్. అండ్ ఏంటంటే మేము మా పనులు మా అవసరం మాకు తెలియని కూడా వాళ్ళు వచ్చి చెప్పడం చేయించడం అవన్నీ జరుగుతుంది. ఇప్పుడు ఇవన్నీ తీసుకుంటున్నాం కదండి, ఇప్పుడు మాకు అన్ని మా అవసరాలన్నీ తీర్చేది ఎవరైతే వాళ్ళకే మేము సపోర్ట్ చేయగలం. అది మా అవసరాలు ఇప్పుడు మాకు ఏంటి అవసరం ఏంటి అవసరం లేదా అనేది అంతా చూసి మాకు సపోర్ట్ చేసే వాళ్ళకే మేము నీడ్గా ఉంటాం.
పరిపాలన విషయం అయితే ఇది లేదు, పథకాల విషయంలో అయితే ప్రతి ఒక్క పథకం అమలైంది, ఎలిజిబిలిటీ అయిన ప్రతి ఒక్కళ్ళకి అందుతుందని మా నమ్మకం అండి. ఎందుకంటే ఒకవేళ మాకు తెలియకపోయినా వచ్చి మీకు ఇది ఉందమ్మా అవకాశం ఉందని చెప్పి మరి మాకు అన్నీ సమకూర్చుతున్నారు. సో ఈ వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత ఇంకా మాకు ఈజీగా ఉంది. ఎందుకంటే ఏం తెలియకపోయినా ఇంట్లో ఉండి మాకేం తెలియట్లేదు అనుకోవడానికి ఏం లేదు, ప్రతిదీ ఇంటి దగ్గరకు వచ్చి చెప్పి మాకు మీకు ఇలా అప్లై చేసుకోవాలని మాకు కూడా వాళ్ళకి ఒక ఫోన్ చేస్తే చాలు అప్లై చేసేస్తున్నారు వాళ్ళు ఇలా హ్యాండిక్యాప్డ్ వాళ్ళు రాలేరు అని. సో ఈ వ్యవస్థ చాలా బాగుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.